కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మళ్ళీ ఆగమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్కర్నూలులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కొందరు చెబుతున్నారని, ధరణి లేకపోతే రైతులకు మళ్ళీ కష్టాలు తప్పవని కేసీఆర్ అన్నారు. ధరణి కారణంగానే రైతులకు రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు అనంతరం సక్రమంగా డబ్బు అందుతోందని గుర్తు చేశారు కేసీఆర్. ఆఫీసులు కేవలం 15 జాగాలనే ఉండే ఇయాల మహబూబ్ నగర్ జిల్లాలో పాత జిల్లా వ్యాప్తంగా 88 రిజిస్ట్రేషన్ ఆఫీసులని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మునుపు 4 రోజులు 5 రోజులు 6 రోజులు సర్ది కట్టుకొని పోవుడు, అక్కడ పడిగాపులు వరుడు, ఆయన దయా భక్తి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పైసలు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ అనక పట్టా కావాలంటే పైసలు ఇవ్వాలి. తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీసుల లంచాలు, విఆర్ఓలకు లంచాలు, పట్టా కావాలంటే మళ్ళీ ఆర్డీఓ ఆఫీసుల లంచాలు. ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో కానీ పట్టా చేతులు మన చేతికి వచ్చేది కాదు. ఇవాళ ధరణి ఏం చేసింది? ధరణి గతంలో ప్రభుత్వం దగ్గర అధికారం ఉండే, విఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే, ఎంఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే. ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని మేము ప్రజలకు, రైతులకు ఇచ్చినాం, మీకు అధికారం ఇచ్చినాం. ఇవాళ రైతు భూమి మారానంటే విఆర్ఓ లేనేలేడు, ఎంఆర్ఓ మార్చలేడు, ఆర్డీఓ మార్చలేడు, జాయింట్ కలెక్టర్ మార్చలేడు, కలెక్టర్ మార్చలేడు, రెవెన్యూ సెక్రటరీ మార్చలేడు, రెవెన్యూ మంత్రి కూడా మార్చలేడు, చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు, చీఫ్ మినిస్టర్ అయిన నేను కూడా మార్చలేను. ఏం మారుతుంది? ఒక రైతు 2 ఎకరాలను ఇంకో రైతుకి అమ్మితే దాన్ని మార్చే అధికారం ఎవరికి ఇచ్చినాం? అమ్మిన రైతుకే ఇచ్చినాం. ఆయన బొటనవేలు ఒత్తితే తప్ప రికార్డు మారే శక్తి ఎవరికి లేదు. వ్యాపార దూరం మండల కేంద్రం మనకు, మన పక్కనే 10 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు పోయి పొద్దుగాల పోతే మధ్యాహ్నం చేసుకుంటాం. ఎట్లా? ముందుగానే పైసలు కడితే స్లాట్ బుక్ అయిపోతుంది, మన టైం బుక్ అవుతుంది. ఆ టైం ప్రకారం పోతే 10 నిమిషాల రిజిస్ట్రేషన్ అవుతుంది, దాని తర్వాత మళ్ళొక 10 నిమిషాల పట్టా అయిపోతుంది, మోరు గుద్దుతారు, పాస్బుక్ చేతికిస్తారు. ఇంతకుముందు భూమి లేని వాళ్ళు కొంటే పాస్బుక్ డైరెక్ట్గా తప్పాలి, ఇంటికి వస్తున్నది. అంతకుముందు ఎన్ని దఫ్తర్లు తిరగాలి, ఇంతమందికి సలాం కొట్టాలి, ఇంతమంది లీడర్లను పైరవి చేయమనాలి. ఆ గతి పోయి ఇలా నిశ్చింతగా రైతు గుండె మీద చేసుకున్నాడు. ఇంకొక మాట మీకు చెప్తా నేను, ధరణిని బంగాళాఖాతంలో ఇసిరేస్తా అంటున్నాడు. ఇసిరేస్తే ఏమవుతుంది? ఇలా ఈజీగా కడుపులో చల్లగదలకుండా మీకు నేను హైదరాబాద్ నుంచి డబ్బులు పంపిస్తే టింగ్ 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 అని మీ సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి, మీకు మెసేజ్ వస్తుంది. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తే రైతు బంధు ఈ పద్ధతిలో వస్తుందా? రిజిస్ట్రేషన్ ఆఫీసులు కేవలం 15 జాగాలనే ఉండే ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పాత జిల్లా వ్యాప్తంగా 88 రిజిస్ట్రేషన్